నెక్స్ట్ కేస్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయేలీయుల్లోని పురుషులందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధికి రావాలని నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. వీటినే మనం 3 గ్రేట్ యాన్యువల్ ఫీస్ట్స్ అని కూడా అంటారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఒకసారి చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఒకసారి చూడండి. ఎవరైనా చదువుతారా? సంవత్సరమునకు నాకు పండగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియనకూడదు. నీవు పొలములో విచ్చిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత వ్యవసాయ కాలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. యా థాంక్యూ బ్రదర్. చాలు. సో కాబట్టి 3 యాన్యువల్ ఫీస్ట్ లో మొదటిది ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్. దీన్నే పులియన్ రొట్టెల పండుగ లేదా కొన్నిసార్లు జనరల్ గా పస్కా పండుగ అని కూడా అంటారు. ఇది జూయిష్ క్యాలెండర్ లో మొదటి నెలలో వస్తుంది. రెండవది ఫీస్ట్ ఆఫ్ వీక్స్. దీన్నే పెంతుకోస్తు పండుగ లేదా కోత పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది జూయిష్ క్యాలెండర్ లో 3వ నెలలో వస్తుంది. ఫస్ట్ దేమో మొదటి పండుగ ఏమో మొదటి నెలలో వస్తుంది, రెండవ పండుగ ఏమో 3వ నెలలో వస్తుంది. అంటే నేను ఓన్లీ 3 పండుగలే ఉన్నాయని చెప్పట్లేదండి. ఇవేంటంటే ఇజ్రాయేలీలలోని పురుషులందరూ కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాల్సిన 3 పండుగలు. సంవత్సరంలో 3 సార్లు వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. ఆ 3 పండుగల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. వాటిలో మొదటి పండుగ ఏమో మొదటి నెలలో వస్తుంది, రెండవ పండుగైన పెంతుకోస్తు పండుగ ఏమో 3వ నెలలో వస్తుంది. ఇక 3వ పండుగ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్. ఇది జూయిష్ క్యాలెండర్ లో 7వ నెలలో వస్తుంది. ఓకే, ఈ టైంకి ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ టైంకి ఇజ్రాయెల్లో హార్వెస్ట్ సీజన్ మొత్తం అయిపోయి అంటే కోతకాలం అంతా అయిపోయి ధాన్యము, ఫ్రూట్స్, వైన్, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చేతికి వస్తాయి అన్నమాట. అంటే మొత్తం కోతకాలం అంతా అయిపోతుంది, వాళ్ళకి అన్ని కూడా సమృద్ధిగా సమకూర్చుకొని పెట్టుకుంటారు. ఈ 3 పండుగల్లో మొదటి 2 పండుగలను కొంచెం జాగ్రత్తగా గమనించండి. పులియన్ రొట్టెల పండుగ మొదటి నెలలో వస్తుంది. ఇదేమో స్ప్రింగ్ సీజన్ లో వచ్చే పండుగ. ఈ సీజన్ లో ఇజ్రాయెల్ దేశంలో బార్లీ హార్వెస్ట్ అనేది మొదలవుతుంది. అంటే బార్లీ పంట కోతకాలం, బార్లీ పంటను కోయడం మొదలు పెడతారు మొదటి నెల ఆ టైంలో. పులియన్ రొట్టెల పండుగ రెండవ రోజు అంటే అబీబు నెల 16వ రోజున ఇజ్రాయేలీలు బార్లీ పంటలో నుండి ఒక పనం తీసుకొచ్చి ప్రథమ ఫలంగా దేవునికి అర్పిస్తారు. అది మనకి లేవీ కాండంలో 23వ అధ్యాయంలో ఉన్న వివరాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే పులియన్ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత రోజు అంటే అబీబు నెల 16వ రోజున ఇజ్రాయేలీలు బార్లీ పంటలో నుండి ఒక పనం తీసుకొచ్చి ప్రథమ ఫలముగా దేవునికి అర్పిస్తారు. అక్కడ నుండి 49 రోజులు లెక్క పెట్టి 50వ రోజున పెంతుకోస్తు పండుగ చేస్తారు. ఈ పెంతుకోస్తు పండుగ చేసే టైంకి ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో గోధుమలు, వీట్ హార్వెస్ట్ అనేది మొదలవుతుంది. అంటే గోధుమ పంటను కొయ్యడం మొదలు పెడతారు. అందుకే పెంతుకోస్తు పండుగ అప్పుడు ఏం చేస్తారంటే గోధుమ పిండితో చేసిన రొట్టెలను ప్రథమ ఫలముగా దేవునికి అర్పిస్తారు. ఈ 2 పండుగలకు 49 రోజులు గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ అది ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్స్, ఫీస్ట్ ఆఫ్ పులియన్ రొట్టెలు పండుగ చేసే టైం కను పెంతుకోస్తు పండుగ చేసే టైంకి మధ్యలో ఏంటంటే 49 డేస్ గ్యాప్ ఉంటుంది. ఆ పెంతుకోస్తు పండుగ సమయానికి గోధుమ పంట పూర్తిగా పెరిగి పంట కోతకు వస్తుంది. అంటే దాని అర్థం పులియన్ రొట్టెల పండుగ జరిగే సమయానికి అంటే ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్స్ టైంకి ఏంటంటే గోధుమ పంట అనేది చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటుంది. అబీబ్ నెలలో గోధుమ మొలకలు ఇంకా ఎదగని స్థితిలో ఉంటాయి. మీరు ఎవరైనా అంటే వ్యవసాయం గురించి కొంత ఐడియా ఉంటే కనుక అర్థమవుతుంది నేను చెప్పినవి క్లియర్గా. పెంతుకోస్తు టైంకి అది కోతకు వస్తుంది కాబట్టి దాని అర్థం ఏంటంటే అబీబు నెల టైంకి, జూయిష్ క్యాలెండర్ లో ఉన్న మొదటి నెల టైంకి ఏంటంటే గోధుమ మొలకలు ఇంకా ఎదగని స్థితిలో ఉంటాయి. పులియన్ రొట్టెల పండుగ సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. పులియన్ రొట్టెల పండుగ అంటే స్ప్రింగ్ సీజన్, మనకి ఉగాది టైం ఉంటుంది చూడండి, ఉగాది, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ టైం ఉంటుంది కదా స్ప్రింగ్ సీజన్, ఆ టైంలో మనకి ఈ పులియన్ రొట్టెల పండుగ వస్తుంది. సాధారణంగా ఇది మార్చి కానీ ఏప్రిల్ నెలలో కానీ వస్తుంది. కాబట్టి సుమారు ఫిబ్రవరి నెల ఆ సమయానికి ఇజ్రాయెల్ దేశంలోని పంట పొలాల్లో బార్లీ మొలకలు బాగా ఎదిగిన స్థితిలోను అలాగే గోధుమ మొలకలు ఇంకా ఎదగని స్థితిలోనూ ఉంటాయి. ఇప్పుడు ఐగుప్తు దేశం ఇజ్రాయెల్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ 2 దేశాల వాతావరణం కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు రావడానికి ముందు దేవుడు ఐగుప్తుల మీదకు 10 రకాల తెగుళ్లను రప్పించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ 10 తెగుళ్లు ఎంత కాల వ్యవధిలో జరిగాయనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ
వీటిలో మొదటి ప్లేగ్ వచ్చేసి ఒక 7 రోజులు ఉంటుంది 9వ ప్లేగ్ ఏమో 3 రోజులు ఉంటుంది 9వ తెగులు ఆ చివరదైన లాస్ట్ తెగులు వచ్చేసి ఒక రాత్రి ఒక జస్ట్ ఒక 1 నైట్ ఉంటుంది ఏంటంటే అది ఐగుప్త దేశంలోని తొలి సంతానం మనుషుల్లో గాని లేకపోతే జంతువుల్లో గాని తొలి సంతానం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ చనిపోయిన తెగులు ఏదైతే ఉందో అది జస్ట్ 1 నైట్ ఉంటుంది మిగతా తెగులు కూడా కొంచెం అటు ఇటు ఇలానే ఉండుంటాయి ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఈ మొత్తం 10 తెగులు సుమారు మేబీ ఒక 2 మంత్స్ టైం డ్యూరేషన్ లో జరుగు ఉండొచ్చు చివరి తెగులు అంటే అబీబ్ నెల 15వ రోజు రాత్రి వచ్చింది దీనికి కొద్దిగా ముందు బహుశా మేబీ ఫిబ్రవరి మంత్ లో గాని మార్చ్ నెలలో గాని ఆ టైంలో ఏంటంటే 7వ తెగులైన వడగండ్ల వాన కురిసింది అంటే నేను చెప్తున్నది మీరు అర్థమవుతుందండి లేకపోతే ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఒక ఫాస్ట్ గా వెళ్తున్నట్టు ఉంటే కనుక చెప్పండి నేను స్లో చేస్తాను ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో ఏంటంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చింది అబీబ్ నెల 15వ రోజు అబీబ్ నెల 15వ రోజు అంటే అది మేబీ అరౌండ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ టైంలో వస్తుంది సో దీనికంటే ముందు 7వ ప్లేగ్ 7th ప్లేగ్ అంటే 7వ తెగులు వచ్చింది కదా అది మేబీ దానికి అను లాస్ట్ ప్లే లాస్ట్ తెగులకి మధ్యలో ఓన్లీ 2 తెగుళ్ళే ఉంటాయి ఒకటేమో మిడతలను రప్పించడం రెండవదేమో 3 రోజుల పాటు ఐగుప్తు దేశం అంతా చిమ్మ చీకటిగా అయిపోయేలా చేయడం కానీ వీటి మధ్య ఎక్కువ టైం గ్యాప్ ఉండుండకపోవచ్చు ఎందుకంటే మనం నిర్గమకాండంలో ఈ 10 తెగుళ్ళ గురించి చదివితే ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే వస్తున్నట్లుగా ఉంటుంది కానీ ఎక్కువ టైం డిలే ఉన్నట్లుగా మనకేం కనపడదు సో ఇక్కడ బేసిక్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 7వ తెగులైన వడగండ్ల వాన కురిసినప్పుడు ఐగుప్తు దేశంలో బార్లీ పంట బాగా ఎదిగిన స్థితిలోను గోధుమ మొలకలు ఇంకా ఎదగని స్థితిలోను ఉండుండాలి మీరు అగ్రి అవుతారండి నా పాయింట్ తోటి ముందు మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే పెంతకోస్త పండుగ టైంకి గోధుమ అనేది కోతకు వస్తుంది గోధుమ పంట బాగా ఎదిగి కోతకు వస్తుంది దానికంటే ఒక 50 రోజుల ముందు అంటే పులియన్ రొట్టెల పండుగ టైంకి బార్లీ పంట కోతకు వస్తుంది కానీ గోధుమ పంట ఇంకా మొలకలు పూర్తిగా ఎదగని స్థితిలో ఉంటుంది సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ వడగండ్ల వాన కురిసిన తెగులు ఏదైతే ఉందో 7వ తెగులు ఇది కూడా మేబీ అరౌండ్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ వచ్చి ఉండాలి కాబట్టి ఆ టైంకి ఐగుప్తు దేశంలో అయినా కానీ కానా ఇజ్రాయెల్ దేశంలో కానీ అవి రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి సో సేమ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఐగుప్తు దేశంలో ఈ తెగులు వడగండ్ల వాన కురిసినప్పుడు ఆ దేశంలో పంట పొలాల్లో బార్లీ పంట బాగా ఎదిగిన స్థితిలోను గోధుమ మొలకలు ఇంకా ఎదగని స్థితిలోను ఉండుండాలి ఈ పాయింట్ తో అగ్రి అవుతారా లేకపోతే ఏమన్నా డిస్అగ్రిమెంట్ ఏమైనా ఉందండి లేదండి అగ్రి అవుతాను యా ఇప్పుడు మీరు నిర్గమకాండం 9వ అధ్యాయం చూడండి నిర్గమకాండం 9వ అధ్యాయం 31, 32, 33 వచనాలను ఒకసారి చూడండి అప్పుడు నిర్గమకాండం 9వ అధ్యాయం 31, 32, 33 వచనాలు అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను యవల చేలు వెన్నులు వేసినవి గనక జనుప యవల చేలును చెడగొట్టబడను కానీ గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయింది వర్షము భూమి మీద కురియట మానేది సో దీన్ని బట్టి వడగండ్ల వాన ఫిబ్రవరి ఆ సమయంలో కురిసింది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా చదివితే వడగండ్ల వాన కురిసినప్పుడు ఏ ఏ పంటలు పాడయ్యాయి అనే విషయాన్ని రచయిత చాలా క్యాజువల్ గా ప్రస్తావించినట్టుగా కనిపిస్తుంది అంతేగాని ఇజ్రాయేలీలు స్ప్రింగ్ సీజన్ లో అబీబ్ నెలలో 15వ రోజున ఐగుప్తు నుండి బయటకు వెళ్తారు అని రచయిత రాయబోతున్నాడు కాబట్టి ఓకే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రియలిస్టిక్ గా కనపడాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఉద్దేశపూర్వకంగా వడగండ్ల వాన గురించి రాసినప్పుడు బార్లీ పంట గురించి అలాగే గోధుమ పంట గురించి రచయిత రాసినట్లుగా మనకేం కనిపించదు నా పాయింట్ అర్థమైంది కదా బ్రదర్ నేను ఏమన్నానంటే ఈ విషయం వడగండ్ల వాన గురించి రచయిత రాసినప్పుడే చాలా క్యాజువల్ గా బార్లీ పంట ఇప్పుడు జనుప అంటే ఫ్లేక్స్ అనమాట ఇంగ్లీష్ లో ఫ్లేక్స్ అని అంటారు యవల చేయాలంటేనే బార్లీ మనకి నిర్గమకాండంలో ఏమన్నా ఉందంటే జనుప యవల చేయాలి ఈ రెండు కూడా చెడగొట్టబడ్డాయి కానీ గోధుమ మిరప మొలకలు అవి ఇంకా ఎదగలేదు కాబట్టి అవి చెడగొట్టబడలేదు అని మోషే రాశాడు ఇవేంటంటే నా రచయిత చాలా క్యాజువల్ గా రాసినట్లుగా అనిపిస్తుంది కానీ ఏదో కావాలని రాసినట్లుగా ఏమి ఉండదు ఎందుకంటే ఆయన ఆ రోజు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూశాడు కాబట్టి రచయిత ఆ పంట పొలాల్లో ఆ వడగండ్ల వాన కురిసినప్పుడు ఆ టైంకి ఆ పొలాల్లో ఏమున్నాయో చూశాడు ఏమేం పాడైపోయినాయో చూశాడు ఏమేం పాడవలేదో చూశాడు సో చాలా క్యాజువల్ గా రాశాడు అనమాట
అంతేగాని మనకి కావాలని రాసినట్లుగా మనకి ఎక్కడ కనబడదు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, దీన్ని మనం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. దీన్ని బట్టి వడగండ్ల వాన విషయంలో రచయిత నిజమే చెప్తున్నాడు అని మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. అలాగే అక్కడ జరిగిన విషయాలను రచయిత ప్రత్యక్షంగా చూశాడని, చూసిన విషయాలను నిజాయితీగా రాశాడని కూడా మనం భావించవచ్చు. కాబట్టి ఐగుప్తు దేశంలో జరిగిన అద్భుతాల గురించి రచయిత చెప్పినప్పుడు మనం అతన్ని పూర్తిగా నమ్మొచ్చు అనేది నా అభిప్రాయం. నా పాయింట్ ఏంటంటే అక్కడ వడగండ్ల వాన కురిసినప్పుడు బార్లీ అను ఫ్లేక్స్ అంటే జనుప ఇంకా యవల చేలు పాడైపోయాయి, అలాగే గోధుమను మిగతావి ఇంకా అవి పూర్తిగా ఎదగలేదు కాబట్టి అవి పాడవలేదు అని రచయిత చెప్పినప్పుడు అతను కావాలని అవి రాసినట్లుగా అయితే మనకేం కనిపించట్లేదు. చాలా క్యాజువల్ గా రాసినట్లుగా మనకు కనిపి, ఎందుకంటే అక్కడ ఆ తెగులు వచ్చింది చూశాడు ఆయన, చూసినప్పుడు పొలాల్లో ఏమేమి పడైపోయినా చూశాడు, వాటిని మనకి చాలా క్యాజువల్ గా ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్, చాలా చిన్న విషయం అది. మీరు అసలు ఆ వాక్య భాగం చూస్తే వడగండ్ల వాన గురించినప్పుడు కన్నా మొత్తం తెగుళ్ళ గురించి రాస్తున్నప్పుడు అందులో మధ్యలో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పాయింట్ అసలు రాయాల్సిన అవసరం లేదు అని రచయిత చూశాడు కాబట్టి చాలా క్యాజువల్ గా అది ఒక ఒక నోట్ లాగా ఒక కామెంట్ లాగా అందు అక్కడ యాడ్ చేశాడు. సో నేనేమంటున్నానంటే అక్కడ మన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం చూసినా గానీ ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన టైం ఏదైతే ఉందో, స్ప్రింగ్ సీజన్ ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్ టైంలో వాళ్ళు బయటకు వచ్చిన సీజన్ ఏదైతే ఉందో ఆ టైంలో నిజంగానే అక్కడ బార్లీ పంట అదేమో పూర్తిగా ఎదిగి కోతకు వస్తుంది, గోధుమ ఇంకా పూర్తిగా ఎదగకుండా అది ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉంటుంది, ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ రైపెన్ స్టేట్ అన్నమాట. సో రచయిత చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది, రచయిత ఏదో ఒక ఫిక్షన్ స్టోరీ లాగా రాయట్లేదు, నిజంగా జరిగినవి చూసినవి రాస్తున్నాడు అనేది నా అభిప్రాయం. సో దీన్ని బట్టి నా కన్క్లూజన్ ఏంటంటే ఐగుప్తు దేశంలో జరిగిన అద్భుతాల గురించి రచయిత చెప్పినవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ గా నమ్మొచ్చు, అందులో సందేహించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కదా అన్న? ఒకసారి మీరు మంత్స్ చెప్పారు కదా, అది ఒకసారి రిపీట్ చేస్తున్నా. మంత్ ఓకే, ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్ అనేది ఫస్ట్ ఫెస్టివల్ బ్రదర్, వాళ్ళ జూయిష్ ఫెస్టివల్ క్యాలెండర్ లో ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్ అనేది స్ప్రింగ్ సీజన్ లో వస్తుంది, వాళ్ళ క్యాలెండర్ లో మొదటి నెల అది. ఓకే, జూయిష్ క్యాలెండర్ లో మొదటి నెల, మన క్యాలెండర్ లో కన్వర్ట్ చేసుకుంటే అది ఐదర్ మార్చ్ లో కానీ ఏప్రిల్ లో కానీ వస్తుంది. మీరు సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఉగాది ఉంది కదా, మన తెలుగు క్యాలెండర్ లో ఉగాది పండుగ ఉంది కదా, ఈ ఉగాది ఎప్పుడు వస్తుందంటే వసంతకాలంలో వస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి వసంతకాలంలోనే ఉగాది వస్తుంది, అది కొన్నిసార్లు మార్చి నెలలో రావచ్చు, కొన్నిసార్లు ఫిబ్రవరిలో రావచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ జూయిష్ క్యాలెండర్ లో కూడా ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్ అనేది ఎప్పుడు కూడా స్ప్రింగ్ సీజన్ లో వస్తుంది, వాళ్ళ క్యాలెండర్ లో ఫస్ట్ నెల అది, ఆ నెల పేరు అబీబ్ నెల. మన క్యాలెండర్ లో మాత్రం అది ఐదర్ మార్చ్ కానీ ఏప్రిల్ లో కానీ పడుతుంది. దీని తర్వాత సెకండ్ పండుగ ఏంటంటే పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్తు పండుగ ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్ నుంచి 49 డేస్ యాడ్ చేసుకుంటారు, దాన్ని ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని అంటారు. బేసిక్ గా ఏంటంటే పులియన్ రొట్టెల పండుగ టైంలో వీళ్ళు ప్రథమ ఫలాలను అర్పిస్తారు, ఇది బార్లీ పంటలో నుండి వాళ్ళు కోసిన దాంట్లో నుంచి ఒక పనం తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తారు. అక్కడి నుండి 49 రోజులు లెక్కేసుకుంటే పెంతుకోస్తు పండుగ వస్తుంది. 49 రోజులు అంటే 1.5 మంత్ ఉంటుంది సుమారుగా, అంతే కదా, 7 వీక్స్ అంటే 1.5 మంత్ మీద కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఇది జనరల్ గా ఏంటంటే అరౌండ్ మే ఆ టైంలో వస్తుంది. వాళ్ళ క్యాలెండర్ లో మాత్రం జూయిష్ క్యాలెండర్ లో మాత్రం అది 3వ నెలలో వస్తుంది పెంతెకోస్తు పండుగ. ఆ తర్వాత చెప్పిన పండుగ ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ టాబెర్నికల్స్. ఫీస్ట్ ఆఫ్ టాబెర్నికల్స్ అనేది 7వ నెలలో వస్తుంది జూయిష్ క్యాలెండర్ లో, 7వ నెలలో వస్తుంది. ఓకే, జూయిష్ క్యాలెండర్ లో 7వ నెల, మన క్యాలెండర్ ప్రకారం అయితే జనరల్ గా సెప్టెంబర్ నెలలో వస్తుంది. సెప్టెంబర్ నెలలో ఫీస్ట్ ఆఫ్ టాబెర్నికల్స్ అనే పండుగ వస్తుంది. బేసికల్ గా ఇవన్నీ కూడా కోత కాలానికి సంబంధించిన పండుగలు కదా, అగ్రికల్చరల్ ఫెస్టివల్స్ అన్నమాట. ఫస్ట్ పండుగ అప్పుడేమో బార్లీ హార్వెస్ట్ ఉంటుంది, సెకండ్ ఫెస్టివల్ అప్పుడేమో వీట్ హార్వెస్ట్ ఉంటుంది, థర్డ్ ఫెస్టివల్ అప్పుడేమో అది సమ్మర్ హార్వెస్ట్. సమ్మర్ హార్వెస్ట్ అంటే ఆ టైంలో వాళ్ళకి పోమోగ్రానైట్ అలాగే ఆలివ్ ఆయిల్ ఇంకా రకరకాల ఫ్రూట్స్ అన్ని, ఫిగ్ అంటే అంజూరపు ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కూడా వాళ్ళకి ఆ టైంలో వస్తాయి అన్నమాట సమ్మర్ హార్వెస్ట్ లో. సో బేసికల్ గా ఇవన్నీ అగ్రికల్చరల్ ఫెస్టివల్స్, దాన్ని బట్టి వాళ్ళ పండుగలు జరుపుకుంటూ ఉంటారు. సో అర్థమైందా బ్రదర్? అది క్లియర్ గానే ఉందా? అర్థమైంది, థ్యాంక్ యూ. ఓకే ఓకే.